हेलो फ्रेंड्स, हाय, गुड मॉर्निंग टू ऑल ऑफ यू। सो इवाल नेनैते मन की आधार कार्ड लागने अपार कार्ड अंटे एंटी, दानी ओक बेनिफिट्स एंटी अनेदि कंप्लीट डीटेल्स अयिते ई वीडियो लो शेयर चेस्तानंडी। सो एक्कड कूडा स्किप चेयकुंडा वीडियो अयिते चूसेयंडी। अंड अलागे बिफोर दट अयिते ना वीडियोनी फर्स्ट टाइम चूस्तुन्नट्टयिते प्लीज अंडी लाइक चेसी सब्सक्राइब चेयंडी, सो दट इलांटि मंचि मंचि अपडेट्स अयिते नेनु इस्तू उंटानु। सो लेट चेयकुंडा टॉपिक लोकैते वेल्लिपोदाम। सो मन सेंट्रल गवर्नमेंट नुंचि अयिते मोदी गारु अयिते मन की अपर कार्ड अयिते रिलीज चेयडम अयिते जरिगिंदंडि। सो इदि मेन एंटंटे स्टूडेंट्स कोसम अयिते उंटुंदंडि। अंड इंकोकटि एंटंटे ई अपर कार्ड ने मन की वन नेशन वन स्टूडेंट ऐडी कार्ड अनि अंटारु। सो इदि एंटंटे मन स्टूडेंट्स की चाला चाला बेनिफिट अंडि। सो मनकु आधार कार्ड एला उंटुंदो, ओकसारि मनकि आधार कार्ड एंटर चेयंगाने मन डीटेल्स अन्नी एला वस्तायो, सो अलाने ई अपर कार्ड कूडा ओक 12 डिजिट यूनिक ऐडी नंबर अयिते उंटुंदंडि। सो ई ऐडी नंबर एंटर चेयंगाने मन कंप्लीट स्टडीज डीटेल्स, मन अकाडमिक डीटेल्स, मन ए कॉलेज लो चदुवुकुन्नाम, मनकि एन्नि मार्क्स वच्चायनेदि ईच अंड एवरी डीटेल्स अयिते चूपिस्तुंदंडि। अंड अलागे मनमु एन्नि सार्लु ఫెయిల్ అయ్యాము, ఎన్నిసార్లు పాస్ అయ్యాము, ప్రతి ఒక్క కాలేజ్ లిస్టుతో పాటు ప్రతి ఒక్క డీటెయిల్ అయితే అందులో చూపిస్తుందండి। అండ్ అలాగే ఈ కార్డ్ వచ్చేసి స్టూడెంట్ యొక్క డేటాబేస్ అంతా కరెక్ట్ గా ఉండాలి, క్లియర్ గా ఉండాలి అనేసి మనకైతే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ కార్డ్ రిలీజ్ చేయడం అయితే జరిగిందండి। అండ్ అలాగే ఈ కార్డ్ అనేది ఎలా అప్లై చేసుకోవాలో నేను చెప్తాను। సో ముందుగా వెబ్‌సైట్ లో క్లిక్ చేసి మనము abc.government.in అని కొట్టంగానే మనకి ఇలా హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి। సో అందుట్లో మనం లాగిన్ అని క్లిక్ చేయాలి। సో మనకు ఆల్్రెడీ అకౌంట్ ఉన్నట్లయితే గాని మన మొబైల్ తో మనకు ఒక పిన్ నంబర్ ఉంటుంది, అట్లా ఆన్లైన్ అయితే చేసుకోవచ్చు। లేదు అంటే మనము న్యూ గా ఓపెన్ చేయాలి అనుకుంటే మనం సైన్ అప్ అయిన తర్వాతకి మన డీటెయల్స్ అన్ని ఫిల్ అప్ చేశాక ఈ డిజి లాకర్ అనే ఒక యాప్ కూడా అందుట్లోనే వస్తుంది మనకి। సో అక్కడ కూడా మన ఆధార్ కార్డు, పాన్ కార్డు, కొన్ని బేసిక్ డీటెయల్స్ అయితే మనం ఫిల్ చేయాల్సి వస్తుంది। సో అవన్నీ డీటెయల్స్ ఫిల్ చేసిన తర్వాతకే మనకైతే కంప్లీట్ గా అక్కడ ఆప్షన్ అయితే వస్తుంది సబ్మిట్ అని। సో సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత ఫైనల్ గా వచ్చేసి మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుందండి। సో ఒకసారి కంప్లీట్ గా కావాలి అనుకుంటే మీరైతే నేను మళ్ళీ ఒకసారి కొన్ని ఫోటోస్ అయితే చూపిస్తాను, ప్రొసీజర్ అయితే ఉంటుంది అందుట్లో। సో ఆ ప్రొసీజర్ తో మీరైతే కంప్లీట్ గా చూసుకోండి। ఒకసారి చూశారు కదా, మై అకౌంట్ లోకి వెళ్ళండి, సైన్ అప్ అవ్వండి, డీటెయల్స్ ఇవ్వండి, అండ్ డిజి లాకర్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీ డీటెయల్స్ అన్ని కూడా కేవైసీ చేసుకోండి। సో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అన్ని ఎంటర్ చేయగానే, సబ్మిట్ చేయగానే మీ కార్డ్ అయితే వచ్చేస్తుందండి డిజి లాకర్ లో, మీ డీటెయల్స్ అయితే అన్ని ఫిల్ అప్ అయిపోతాయి। సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఆధార్ అపార్ కార్డ్ అండి। సో ఇందుట్లో బెనిఫిట్స్ అయితే ఏముంటాయో నేను చెప్తాను। సో ఈ అపార్ కార్డ్ ని మెయిన్ గా ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళితే గానీ మనకు కంప్లీట్ గా అన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉండదండి ఫిజికల్ గా। సో మన యూనిక్ నంబర్ ఉంటుంది కదా, అది నంబర్ కాని లేకపోతే అక్కడ బార్కోడ్ స్కాన్ కూడా ఉంటుంది, ఆ రెండుట్లో ఏది చేసినా కూడా మన కంప్లీట్ డాక్యుమెంట్స్ లిస్ట్, మన మార్క్స్ లిస్ట్ అన్ని కూడా వచ్చేస్తాయి। సో మనం నో నీడ్ టు క్యారీ ఎనీ డాక్యుమెంట్స్ టు ఎనీ ఇంటర్వ్యూస్ అండ్ ఆల్ అండి। అండ్ ఒకటి ఏంటంటే మనకి ఏదైనా మన సర్టిఫికెట్ ఏదైనా మిస్ అయినా కూడా మన కంప్లీట్ స్టడీ డీటెయిల్స్ అయితే అందుట్లో ఉంటాయి కాబట్టి ఇది ఒక మెయిన్ బెనిఫిట్ అండి। అండ్ అలాగే మనకి డిజిటల్ గా అన్ని సర్టిఫికెట్స్ అయితే సేఫ్ గా ఉంటాయి, సో ఇది ఒక మంచి బెనిఫిట్ అండి। అండ్ ఒక డిసడ్వాంటేజ్ అయితే ఏముందంటే మనం ఏదైనా ఇంటర్వ్యూస్ కి కానీ ఏదైనా వెళ్ళినప్పుడు కొంతమంది కొన్ని సర్టిఫికెట్స్ అయితే పెట్టుకుంటారు కదా కొంతమంది, సో అవన్నీ కూడా ఇప్పుడు ఆప్షన్ లేకుండా క్లియర్ కట్ గా మనది కంప్లీట్ డీటెయిల్స్ అయితే వాళ్ళు ఇప్పుడు ఆ నంబర్ కొట్టంగానే మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మనం ఏం చదివాము, ప్రతి ఒక్కటి కూడా వచ్చేస్తుందండి। అండ్ అలాగే మనకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా ఉంటుంది, సో ఇది కొంతమందికి అయితే డిసడ్వాంటేజ్ అనుకోవాలి। సో బట్ ఇది కార్డ్ వచ్చిందైతే చాలా చాలా బెనిఫిట్ అండి, ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఇందులో క్లియర్ గా ఉంటాయి కాబట్టి కొంచెం గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ కి, ఇది గుడ్ న్యూస్. అండ్ కంపల్సరీ అయితే ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో స్టూడెంట్స్, డెఫినెట్గా అయితే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలండి। ఇప్పుడు అపార్ కార్డ్ ఏంటంటే ఆధార్ కార్డ్ లాగానే ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్ అండి, డెఫినెట్గా అప్లై చేసుకోవాల్సి వస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. సో ఇది మనకి డిజిటల్గా కంప్లీట్ డేటా క్లియర్గా ఉండాలి అకాడమిక్ది అనేసి మన సెంట్రల్ గవర్నమెంట్ తీసిన కార్డ్ అండి। సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో। అండ్ అలాగే ఎవరైతే ఇంకా మనము డౌన్లోడ్ చేసుకోలేదో స్టూడెంట్స్ అయితే కంపల్సరీగా అయితే లాగిన్ అయ్యి అయితే డౌన్లోడ్ చేసుకోండి। సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో కలుస్తాను। సో బాయ్। సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సో దట్ ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అయితే నేను పెడుతూ ఉంటాను। సో బాయ్ అండి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।